కృష్ణ కృష్ణ వాసుదేవ ముందు వెళుతున్నారు. నాకు ఏ వింతలు కనపడుతుంది ప్రభు? అన్ని వింతలు నువ్వే కదా, అన్ని రూపాలు నువ్వే కదా, అన్ని చోట్ల నిండినటువంటి నువ్వే, ఒక వింత నువ్వే ఇక్కడ ఉన్నావు కదా. నాకు యత్ర అద్భుతాని సర్వాణి భూమో వియతి వాజలే తం త్వాను పశ్యతో బ్రహ్మం కిమ్యే దృష్ట మిహాద్భుతం కిమ్యే దృష్ట మిహాద్భుతం. ఇంకా ఓ పరబ్రహ్మ, వింతలన్నీ నీలో ఉన్నాయి కదా, అటువంటి నిన్ను నేను చూస్తూనే ఉన్నాను కదా. ఇంకా నేను ఈ లోకంలో నేలపై కానీ నీటిలో కానీ ఆకాశంలో కానీ చూసేటువంటి వింత ఏది ఉండదు కదా ప్రభు. అన్ని వింతలు నీలోనే ఉన్నాయి కదా. ఇక నేను ఇంక వేరే వింత ఏముంది నా చూడటానికి? గాదిని పుత్రుడైనటువంటి అక్రూరుడు రథాన్ని మళ్ళీ నడుపుతున్నాడు. సాయంకాల సమయంలో బలరామకృష్ణులను మథురకు తీసుకొని వచ్చాడు. మార్గంలో అక్కడక్కడ గుమిగూడిన గ్రామాల్లోని ప్రజలు వసుదేవుడి పుత్రులిద్దరిని చూసి చాలా సంతోషించారు. వారు తమ చూపును వారిద్దరి మీద నుండి త్రిప్పుకోలేకపోయారు. అందరికీ తెలుసు బలరామకృష్ణులిద్దరూ వస్తున్నాడు, అక్రూరుడు రథంలో తీసుకొస్తున్నాడని అప్పుడే వార్త అన్ని చోట్ల వెళ్ళిపోయింది. అక్కడక్కడ అన్ని గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎట్లయినా కానీ బలరామకృష్ణుని చూడాలనే ఆశతో వాళ్ళంతా, ఆ పల్లె ప్రజలంతా గుమిగూడి అట్లా చూస్తున్నారు. వాళ్ళ దృష్టి మాత్రం వాళ్ళ మీద నుంచి బయటికి వెళ్ళలేకపోయాయి. వాళ్ళంతా ఆకర్షితులైపోయారు. అంతలో నందుడు మొదలైన గోకుల వాసులు వారికంటే ముందుగా అక్కడికి చేరి ఉద్యానవనంలో ఉండి వారికి ఎదురు చూస్తున్నారు. ముందు వెళ్ళటానికోసరం నందుడు పరివారం ఉంది కదా, వాళ్ళంతా కొంచెం ముందుగా వెళ్ళి చూస్తూ ఉన్నారు. జగన్నాథుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు వారిని కలుసుకున్నాడు. అక్రూరుడు వినయంగా నిలబడి ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఆయన చేతిని తన చేతిలో పట్టుకొని చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, నువ్వు రథంపై ముందు నగరానికి వెళ్ళి ఇంటికి చేరుకో, మేము బండ్లను ఇక్కడ దించి తరువాత నగరాన్ని చూస్తాం అని అన్నాడు. అప్పుడు అక్రూరుడు, ఓ ప్రభు, నీకు భక్తులపై ప్రేమ ఎక్కువ కదా, నాకు రక్షకుడివి నువ్వే కదా, మీరిద్దరూ లేకుండా నేను మథురా నగరంలోకి ప్రవేశించను, మీరిద్దరూ ఉండాల్సిందే, మీరిద్దరూ లేనిది నాకు ఈ రథం నడపడానికి నాకు చేత కాదు, మీరిద్దరూ లేనిది నేను నగరం లోపల వెళ్ళను, నన్ను విడిచిపెట్టడం నీకు తగినది కాదు కదా ప్రభు, మధ్యలో నన్ను విడిచిపెట్టడం బాగలేదు కదా. ఓ శ్రీకృష్ణ, నీ స్వరూపము ఇంద్రియ గోచరం కాదు, అన్నిటికన్నా గొప్ప మేలు నువ్వు చేస్తావు, అంటే మోక్షమిస్తావు. నువ్వు నీ అన్నగారితో కలిసిరా, గోపాలకులతోనూ మిత్రులతోనూ కలిసి మా ఇంటికి వచ్చి మమ్మల్ని సనాతులను చెయ్యి అని వేడుకుంటున్నాడు. పునీహి పాదరజస గృహాన్నో గృహమేధినాం యచ్చోచేనాను తృప్యంతి పితరసాగ్నయ సురాగ. గృహస్థులమైన మా ఇంటిని నీ పాదధూళితో పవిత్రము చెయ్యి, నీ పాదాలను కడిగిన నీటితో పితృదేవతలు, అగ్నులు, దేవతలు అనుక్షణము తృప్తిని చెందుతున్నారు. ఆ బలి చక్రవర్తి నీ రెండు పాదాలను కడిగి కీర్తిగలవాడయ్యాడు కదా. అంతేకాదు, అతడు సాటిలేని ఐశ్వర్యాన్ని, నిష్కామ భక్తులు పొందే సాయుధ్యాన్ని కూడా పొందారు కదా. నీ పాదాలను కడిగిన నీళ్లు పవిత్రమైనవి కదా, అవి ముల్లోకాలను పావనం చేశాయి కదా, వాటిని శివుడు తలపై ధరించాడు, వాటి చేత సగరపుత్రులు తరించబడి స్వర్గాన్ని కూడా చేరుకున్నారు కదా ప్రభు. దేవదేవ జగన్నాథ పుణ్యశ్రవణ కీర్తన యదూత్తమోత్తమ శ్లోక నారాయణ నమోస్తుతే. ఓ నారాయణ, దేవదేవుడైన నువ్వే జగత్తును కాపాడుతావు, నీ లీలలను విని కీర్తించడం చేత మానవుడు పవిత్రుడవుతాడు, నీ కీర్తి ఉత్తమమైనది, నీకు నమస్కారము అని ప్రార్థించాడు.
భగవంతుడు అక్రూరుడితో ఇలా అన్నాడు, నేను అన్నగారితో కలిసి మీ ఇంటికి వస్తాను. ద్రోహం చేస్తున్న కంసుడిని వధించి మిత్రులందరినీ సంతోషాన్ని నేను కలిగిస్తాను అని చెప్పడంతోనే అక్రూరుడి మనస్సు కలత చెందింది. ఆయన మథురా నగరంలోకి ప్రవేశించి కంసుడి జరిగిన దాని గురించి చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఆ సాయంకాల సమయంలో భగవంతుడైన శ్రీకృష్ణుడు మథురను చూడాలనుకొని నగరంలోకి ప్రవేశించాడు. ఎట్లనో అక్రూరుడిని పంపించాడు, తాను నగరంలో ప్రవేశించాడు. ఆయనతో బలరాముడు ఉన్నాడు, గోపాలకులు ఆయనను చుట్టుముట్టి ఉన్నారు. శ్రీకృష్ణుడు స్ఫటికాలు పదగిన ఎత్తైన గోపురద్వారాలను గల ఆ నగరాన్ని చూశాడు. అద్భుతమైనటువంటి నగరం అది, అన్ని రత్నాలతోనే కట్టబడినటువంటి నగరం అది. దాన్ని ఒకసారి చూశాడు. దాని యొక్క బహిర్ద్వారానికి పెద్ద బంగారు తలుపులు కూడా ఉన్నాయి. రాగి ఇత్తడితో చేసినటువంటి శాలలు గల ఆ నగరం చుట్టూ అగడ్త ఉండటంతో అనుమతి లేకుండా దానిలోకి ప్రవేశించడం ఎంతో కష్టం. ఆ నగరం వెలుపల అడవులున్నాయి, లోపల అందమైన ఉద్యానవనాలు ఉన్నాయి. అవి ఆ నగరానికి శోభను చేకూరుస్తున్నాయి. ఆ నగరంలోని కూడళ్ళు, ప్రసాదాలు, వాటి చుట్టూ ఉండే తోటలు, అంటే వేరువేరే ప్రసాదాలు అంటే నగరానికి సంబంధించినటువంటి అంకణాలంకణాలతో చేరినటువంటి ఇవన్నీ కూడా, అవన్నీ చుట్టూ కూడా ఉన్నాయట. వాటి చుట్టూ ఉండేటువంటి తోటలు అంటే లోపలికి ఎవరూ రాకోకుండా ఉండటానికి, అగ్రహారంలాగా వేరు వేరు అగ్రహాలలాగా ఉండేటట్టుగా, అవన్నీ లోపలికి ఎవరు కూడా లోపలికి రాకోకుండా, శత్రువులు ఎవరు రాకోకుండా అట్లా రచన చేశారు ఆ నగరం. శిల్పాకారులు కూర్చునే సభలు, ఇతర భవనాలు బంగారు వస్తువులతో నగరానికి అలంకారాలు అయ్యాయి. అవన్నీ కూడా చంద్రశాలలు, చల్లటి గదులు, అరుగులు, కిటికీలు, రాతి కట్టడపు నేలలయందు వైడూర్యాలు, వజ్రాలు, స్ఫటికాలు, నీలమణులు, పగడాలు, ముత్యాలు, పచ్చలు పదగబడి ఉన్నాయి. ఇక పావురాళ్ళు, నెమళ్ళు కిటికీ సందులతో అరుగులపై కూర్చొని కూస్తున్నాయి. అవన్నీ కూడా రథమార్గాలు, బజారాలు కూడళ్లతో నీళ్లను చల్లి పుష్పమాలలతోనూ చిగుళ్లతోనూ అలంకరించి పేలాలను, బియ్యాన్ని శుభం కోసం చల్లారు అక్కడక్కడక్కడక్కడ. ఆ నగరంలోని ఇళ్ల ద్వారాలకు రెండు వైపుల నిండా నీరు నింపిన కడవలు ఉన్నాయి, కలశాలు. ఆ కడవలపై నుండి పెరుగును, చందనాన్ని చల్లి చుట్టూ పుష్పమాలలతో, దీపాల వరుసలతో అలంకరించారు. ఎంత అద్భుతంగా ఉంది ఆ నగరం. వాటి అంచులకు పట్టు వస్త్రాలను చుట్టి పైన చిగుళ్లతోనూ పళ్ళ గుత్తులు గల అరటి పోక మొక్కలతోనూ కూడా అలంకరించారు. అరటి పోక మొక్కలతో అలంకరించుకున్నారు అన్ని చోట్ల. వాటిని ప్రక్కన జెండాలను అలంకరించారు. వసుదేవుడి పుత్రులైన బలరామకృష్ణులు మిత్రులందరితోనూ కలిసి రాజమార్గం గుండా ఆ నగరంలోకి ప్రవేశించారు. పెద్ద రాజమార్గం అది, ఎంత అందంగా ఉందో చూడండి. ఈ అలంకారమే శోభ. ఈ అలంకార మథురా నగరం యొక్క అలంకార అద్భుతమైనటువంటిది. కృష్ణ కృష్ణ వాసుదేవ హరి నారాయణ.